అధ్యక్ష అధ్యక్ష, గడిచిన వైసీపీ ప్రభుత్వంలో హయాంలో 2019 నుంచి 2024 సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం అత్యవసర మరమ్మతుల కోసం బడ్జెట్లో 1711 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందచ్చ. కానీ కేవలం ఖర్చు పెట్టింది 1100 చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 66% మాత్రమే పూర్తి చేయగలిగారు అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే రిన్యూవల్స్ పునరుద్ధరణ కోసం గత 5 ఏళ్లలో బడ్జెట్లో 1471 కోట్లు పెడితే 950 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అంటే 62% మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద 3840 కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో 30% మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్లంట దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీమ్లో 3014 కోట్ల వ్యయంతో 1244 కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి గాను కేవలం 199 కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది. 3000 చెల్లించబడ్డాయి. ఇంకా 231 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కీమ్ నందు 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30% వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. మే నెల 2022 నందు బ్యాంక్ వారు 232 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష. ఆ విడుదల చేసిన నిధులు కూడా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా 300 కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రెన్యూవల్ చేస్తా వస్తే కదా 1500 కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉండేదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం 92 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అచ్చ. ఈ యొక్క 2023-24 సంవత్సరంలో 106 కోట్ల రూపాయలు కూడా మళ్ళా ఖర్చు చేయడం జరిగింది అచ్చ. అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంక్ కానీ ఇచ్చినటువంటి నిధులు కూడా ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వలన ఈరోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణమని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంక్ వారు అడిగినప్పటికీ అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలిస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డీపీ వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈరోజు రోడ్లు ప్రధాన స్థితికి రావడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ పనులు కూడా అధ్యక్ష, సిఆర్ఐఎఫ్ల పథకంలో 2296 కోట్ల రూపాయలకు గాను 1750 కిలోమీటర్ల పొడవును విస్తరణ పటిష్టం చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది. అది కూడా 2296 కోట్లకు చేసిన తర్వాత 851 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష. ఈ యొక్క పథకంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి 100% అంటే మనం ఈ యొక్క 300 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ కింద గవర్నమెంట్ కింద మనం డెవలప్ వాళ్ళకి వెనక రిటర్న్ చేస్తే అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకు మళ్ళీ తిరిగి వాళ్ళు 300 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. అంటే ఆ యొక్క ఉండేటువంటి సదుపాయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసుకోకపోవడం వలన 1500 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కూడా నిలబడిపోయింది అధ్యక్ష. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు 485 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇందులో కూడా కేవలం 243 కోట్లు మాత్రమే చెల్లించి ఆ డబ్బులు కూడా రాకుండా చేశారు అధ్యక్ష. ఇప్పటి వరకు వివిధ శాఖలలో పనులు జరిగినటువంటి 2504 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించవలసినట్టు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఒక్కసారి తమ దృష్టికి మేము ఏం చేస్తున్నామంటే అధ్యక్ష, గతంలో ప్రభుత్వం చేసే విధానం వలన రాష్ట్రంలో పరిధిలో రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈరోజు ఎక్కడ చూసినా రస్తాలు రహదారులు సరిగ్గా లేకపోవడం వలన కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. అదేవిధంగా పరిశ్రమలు ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలామంది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఈ రహదారుల వెంట వెళ్ళాలంటే టూరిజం కూడా దానివల్ల వచ్చేటువంటి టూరిజానికి కూడా వైద్య ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష. అదేవిధంగా కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో
మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలామంది మన రోడ్ల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష. కర్ణాటక ప్రభుత్వం అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మన రోడ్లు ఏ విధంగా తీరుగా ఉన్నాయని చెప్పి చెప్పారు. గతంలో తమరు కూడా R&B మినిస్టర్గా ఉన్నారు. గతంలో R&B మినిస్టర్గా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఒక R&B గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక మంత్రిగా ఉన్నామని చెప్పి తల ఎత్తుకొని తిరిగే వాళ్ళము. ఈరోజు తల దించుకునే విధంగా చేసింది ఈ యొక్క అసమర్థత ప్రభుత్వం అధ్యక్ష. దీని వలన రోడ్లు అభివృద్ధి చేయకపోవడం అటు పర్యాటక రంగం, ఇటు GST రావడం తగ్గిపోయింది. అదేవిధంగా ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి GST కూడా కాకుండా సీనియరిటీ ఫీజులు కూడా రావడం లేదు అధ్యక్ష. వీటన్నిటికీ ప్రధానంగా కారణాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏవైనా చేసినటువంటి రహదారులు కూడా గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు, వాళ్ళ బంధువులు, వారి స్నేహితులు, హితులు చేసినటువంటి అనేకమైనటువంటి వర్కులు కూడా, కాంట్రాక్ట్ కూడా, అటు NH కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, లోకల్వి కూడా, అవన్నీ కూడా కేవలం 2 సంవత్సరాల లోపలనే దెబ్బతినినా కానీ అధికారులు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. మరి గత ప్రభుత్వంలో మేము అపోజిషన్ పార్టీలో ఉండి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదంటే కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెడితే ఎన్నిసార్లు చెప్పినా కానీ కూడా జవాబులు ఇవ్వలేదు అధ్యక్ష. వీటన్నిటికీ కారణం ఏమంటే అక్కడ అవినీతి జరిగింది, ఆ యొక్క ఏజెన్సీలు అవినీతి చేశారు, ఆ ఏజెంట్లు కూడా DEలను AEల పర్యవేక్షణ లేకుండా, ఎక్కడైనా DEలు AEల పర్యవేక్షణ లేదు అధ్యక్ష ఆ ఏజెన్సీల ద్వారా, వాళ్ళని చేస్తగిన బెదిరించడం, మీ ట్రాన్స్ఫర్ చేస్తాము, మీకు ACBకి పట్టిస్తాము కాబట్టి మా యొక్క చేసేటువంటివి, ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీలు సొంతం మంత్రికి సంబంధించిన ఏజెన్సీలే, మంత్రి GP గవర్నమెంట్ దాటి చేసుకునే ఏజెన్సీలే, వారి బంధువులే. ఆ విధంగా చేయడం వల్ల రహదారులు కూడా వేసిన రహదారులు నాణ్యత లేకపోయి ఈరోజు నాణ్యత లేకుండా పోయి ఈరోజు ఆ మంచి వేసిన రహదారులు కూడా కొట్టుకుని పోయినాయి అధ్యక్ష. చాలామంది మా అధికారులను అడిగాను అధ్యక్ష, పార్ట్ హోల్స్ అంతా కూడా కంప్లీట్ చేయమన్నారు గౌరవ ముఖ్యమంత్రికి ఆదేశాల మేరకు. మరి పార్ట్ హోల్స్ అనేటువంటివి తయారు చేయబడినప్పుడు ఒకటి ముగ్గురు ఇంజనీర్లు చెప్పడం, సార్ పార్ట్ హోల్స్ ఉంటే కానీ మేము తయారు చేస్తాము, రోడ్లే లేకపోతే పార్ట్ హోల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారు సార్. అక్కడ రోడ్లే లేవు, పార్ట్ హోల్సే లేవు సార్. సార్ చెప్తున్నా సార్, చెప్తున్నాం సార్. అదేవిధంగా గతంలో మీరు కూడా చేశారు, మీరు R&B తమరు ఉన్నప్పుడు ఏ విధంగా పనుల నాణ్యత ఇన్స్పెక్షన్ ఉండేది. అదేవిధంగా గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఇంజనీర్ కూడా చేసేసి ఎక్కడ రోడ్లు వేస్తే అక్కడ ఆయన ఇవ్వడం జరిగింది అచ్చి ఆర్డర్స్. మిషన్ పెట్టి అక్కడ ఎంత వస్తుంది, ఆ మెటల్ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే కాంట్రాక్టర్లు వణికిపోయి పనిచేసి నిజాయితీగా పనిచేసిన కాంట్రాక్టర్లు అప్పుడు సంతోషంగా నిద్ర లేవున్నారు సార్. ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లకు పెడితే దాని మీద కూడా మరీ ఆక్షేపణలే. ఇప్పుడు చాలా నా దగ్గరికి కూడా ఈ విలువ కూడా రావడం జరిగింది అధ్యక్ష. దీనన్నిటికీ కూడా ఒక అసమర్థుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక చేతగాని ముఖ్యమంత్రి, ఈ అసమర్థత పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి చేయడం వల్లే రాష్ట్రం అంతా కూడా ఈరోజు వెనుకబడిపోయింది. ఈరోజు రాష్ట్రంలో మా ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా, మళ్ళీ చేయాలన్నా ఒక R&B డిపార్ట్మెంట్ కూడా శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అడగడం చెప్పింది. ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకారము నేషనల్ హైవేస్, ఇంకా మిగతా రోడ్లు కూడా త్వరలోనే మొదలు పెడతాం, వర్షాకాలం పోతానే. అవన్నీ కూడా ఎక్కడైతే అధ్వాన పరిస్థితులు ఉన్నాయో ప్రియారిటీ ప్రకారం వాటి అన్నిటిని కూడా చేస్తామని చెప్పి సభ్యులు ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా అన్నీ తీసుకుంటాము. ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ఎంక్వైరీ కూడా ఎక్కడైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాణ్యత లేని రోడ్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఏజెన్సీలు ఎంత గొప్పవారైనా